రామ్కుమార్ సుప్రియ జీవితంలోకి అడుగుపెట్టాక ఆమె కెరియర్ గ్రాఫ్ త్వరగా పైకెదిగింది. బాంబేలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల హిందీ సినిమాల్లో కూడా నటించింది. దాంతో ఇండియాలోని అతి గొప్ప నటీమణుల్లో ఒకరిగా సుప్రియ పేరు తెచ్చుకుంది. ఇది ఆడుద్దండి బాబు, మెగా హిట్ అవుతాడు అనుకున్నారా? మీకు నమ్మకం లేకపోతే చెప్పండి, నేను బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి మరి ఎత్తాను ఏంటంటారా? అది కథ మొత్తం విన్నాక చెప్పండి చౌదరి గారు, మిగిలింది కూడా వినండి. ఇప్పటివరకు చూపించింది ట్రయల్డే అన్నమాట, అసలు కథ ఎక్కడి నుంచే మొదలవుతుందన్నమాట. ఎప్పండి మరి, మొత్తం ఇప్పేసేయండి, ఇక దాపరం ఎందుకండి బాబా. గుండె మీద రాస్తే చెరిగిపోదు కదా. నిజం చెప్పరా, నువ్వు మెడ్రాస్కి వెళ్ళడానికి ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నది సుప్రీం చూడడానికేగా? మెడ్రాస్కి వెళ్తే ఛాన్స్ దొరికినప్పుడు నా ఫేవరెట్ యాక్ట్రెస్ ని చూడకుండా ఉండటం నా వల్ల అవుతుందా? నిన్న ఆవిడ సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రానిస్తే కదా. దానికేం చేయాలో ఈ రాహుల్ కి బాగా తెలుసమ్మా. చూడు, తిరిగి వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, ఆల్ ద బెస్ట్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ మామా. ఎవరు? ఐఎమ్ రాహుల్. మర్చిపోయారా నన్ను? ఊటీ షూటింగ్ స్పాట్, ఆటోగ్రాఫ్. హాయ్ రిమంబర్, ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్విక్కడ? నేను అమెరికన్ కౌన్సిలేట్లో ఇంటర్వ్యూకి వచ్చాను. అన్నట్టు మీరుండేది ఇక్కడేనా? అవును. ఏమిటి అలా అడిగావు? ఏం లేదు, దిస్ ఇస్ మై హౌస్. ఇది రామ్ కుమార్ గారి ఇల్లు కదా? ఎస్, he's my dad. కూర్చో.
డాడీ ఈ బంగ్లాని మీకు రెంట్కిచ్చినట్టు నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చి 2 వీక్స్ అయింది. నాకు సంతోషంగా ఉంది. మీరు ఇంట్లో ఉంటున్నారంటే రామ్ కుమార్ బంగ్లా కూడా ఫేమస్ అవుతుంది. 1 మినిట్ రాహుల్ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఐ కేమ్ ఎర్లీ మార్నింగ్. నేను ఈ బంగ్లాని ఆర్టిస్ట్ సుప్రీకి రెంట్కిచ్చాను. నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు 2-3 రోజులు స్టే చేయడమే కానీ బంగ్లా లాక్ చేసే ఉంటోంది. సుప్రీ లేదా? ఉన్నారు, ఇప్పుడే పైకి వెళ్ళారు. అదిగో వచ్చారు. సుప్రియా, దిస్ మై సన్ రాహుల్. నాకు పరిచయం అయింది. అమెరికన్ కాన్సులేట్లో తనకొక ఇంటర్వ్యూ ఉంది. హైర్ స్టడీస్కి యుఎస్కు వెళ్ళే ప్లాన్లో ఉన్నాడు. అవును, ఈరోజు షూటింగ్ లేదా? ఈరోజు నాకు మధ్యాహ్నం నుంచే షూటింగ్ ఉంది. నేను ఇక్కడ సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చాను. ఏసీ వర్క్ చేయడం లేదని చెప్పారు కదా, నేను మెకానిక్కి ఫోన్ చేసి చెప్పనా? అతను వచ్చి చూశాడు, గ్యాస్ లీక్ అవుతోందని చెప్పి వెళ్ళాడు. ఓకే ఓకే రాహుల్, మనం హోటల్కి వెళదాం. మేము వెళ్ళొస్తాం. ఎగ్జామ్స్కు ముందు స్టడీ హాలిడేస్ ఇచ్చినా నువ్వు ఇంటికి రాలేదేంటి? ప్రాజెక్ట్ వర్క్ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళడం ఎలా కుదురుతుంది? ఇంటర్వ్యూ అవగానే సాయంత్రమే ఊరికి వెళ్ళి అమ్మని చూశాక నువ్వు వైజాగ్ వెళితే చాలు. ఎస్, కమిన్. ఇదిగో 7:40 ట్రైన్. నువ్వు వెళ్ళేటప్పుడు రూమ్ లాక్ చేసి కీ కౌంటర్లో ఇవ్వు. 8:30 ఫ్లైట్లో నేను బాంబే వెళుతున్నాను. నేను త్వరగా వెళతాను, ఒకరిని కలవాలి. Yes! నేను ఈరోజు ఊరికి వెళ్ళను. ఐ వాంట్ టు మీట్ సుప్రియ. ఏ కిరణ్, నేను రాహుల్ని. నేను ఈరోజు సుప్రియని చూశానురా. హా, ఇంకో విషయం చెప్పానంటే నువ్వు పడిపోతావు అనుకో. రే, సుప్రియ ఇప్పుడు ఉండేది మా బంగ్లాలోనే. అవునరా, నిజం? నోను, నేను ఇప్పుడే అక్కడికి రావడం లేదు. సుప్రియతో కలిసి 2-3 సినిమాల్లో నటించిన తర్వాతే నేను అక్కడికి వచ్చేది. ఇది మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పరా?
రేపు సుప్రియని కలిసిన తర్వాత ఫోన్ చేస్తాను, ఓకే? నీదురే కరువైనా నా కన్నులలో కలలోన నా చెలియ